ఏం కూర్చోలేవు. ఇప్పుడు ఇప్పుడు లాక్డౌన్ పెడుతున్నా. మరి లాక్డౌన్ పెడతారు వ్యాపారాలు, మరి వ్యాపారం లేకుండా బాగాలేదు. పనులు బాగుంటాయి కదా, జనాలు అందరూ ఇంట్లో ఇంటికా ఉంటారు, దానివల్ల బాగుంటుంది. గతంలో బాగా కష్టపడ్డారు కదా, బాగానే అప్పుడు బాగుండే. అప్పుడు అదే పరిస్థితి వస్తే ఆ పరిస్థితి ఏం రాదు. ఆ పరిస్థితి ఏం రాదండి. మొత్తానికి లాక్డౌన్ పెట్టాలి, లాక్డౌన్ పెట్టాలి. మొత్తానికి లాక్డౌన్ పెడితే బాగుంటుంది. ఇప్పుడు ఎంతమంది చచ్చిపోతున్నారు. ఇప్పుడు ఎక్కడెక్కడ కర్ణాటక వాళ్ళు వీళ్ళు ఆంధ్రలో ఇలా మొత్తం మనం చూసిన టీలలో కూడా అట్లే ఉంది. ఆంధ్రలో కూడా చాలా వీళ్ళు చాలా మంది అని చెప్పని మన తెలంగాణలో కూడా లాక్డౌన్ పెడితే బాగుంటుంది. అది లాక్డౌన్ పెడదామని అంటున్నారు. మరి అన్న మామూలు పెట్టుకోవాలి కట్టే, ఎట్లా బతకాలి మనం? బిఎన్ఏలు లమ్మట లాక్డౌన్లో ఏం లేవు పెట్టలేదు, మరి ఎట్లా బతకా మనం? పని పని లేదు. నేను మరల షిఫ్టింగ్ మనకున్న వర్క్ మనకి అలా ఏం లేదు కదా మనకు. ఇప్పుడు బంద్ అయిపోయింది, ఇప్పుడు వారం పని ఉంది, ఇప్పుడు మళ్ళీ బంద్ అయితే ఎట్లా మేము బతకాలి? అది ఇప్పుడు 8-10 వేలు రోకిరాయి, ఎట్లా బతకము పిల్లలు? పిల్లలు కూడా లాక్డౌన్లో మొత్తం బంద్ అయ్యి పిల్లలు బంద్ అయిపోయినాయి. పెట్టాలంటే మన పిల్లలు ఇప్పటికే నెల సంవత్సరం దాటిపోయింది వాళ్ళకు, పిల్లలకు సంవత్సరం పిల్లలు బాగా అయిపోయింది. ఇప్పుడు దానికి ఏం చేయాలి మనము? కానీ దానికి కబడ్డీ మనం చేయాలి అని చెప్పి మొత్తుకున్నాం మనకు. అది పెట్టాలి. ఈ పరిస్థితి చూస్తుంటే కంపల్సరీ పెట్టాలన్న. ఎందుకంటే ఇప్పుడు పనులు దొరుకుతలేవు. ఎక్కడ పోయినా అని ఎట్లా ఎలగొట్టేస్తున్నారు. ఎక్కడ పోయినా ఇప్పుడు షాపులలో కానీ ఇప్పుడు మంచిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలంటే లాక్డౌన్ పెట్టాల్సిందే. ఎందుకంటే ఇంత ముందు పెట్టిరు ఉపాసన తెచ్చిరు, కానీ ఈ సావుకన్నా ఉపాసన చేస్తేనే బెస్ట్. పెడితే మంచిగా ఉంటుంది. కరోనా కన్నా ఉపాసన చేస్తే మేలు. అంత దారుణంగా అంత దారుణంగా మనుషులు రాణిస్తలేరు. సవాలు ఎట్లా ఏమంటారు అది పారేస్తున్నారు, చెత్త కుంటలో పారేస్తున్నారు. ఎవరు పోనికి లేదు, దానికన్నా బెస్ట్ ఇది. లేదు సచ్చిన ప్రశాంతత లేదు. ఏమంటావు అంతే పెట్టదంటారా? ఎందుకంటే గతంలో చూసినాం, అనుకోకుండా పెట్టినావు పెట్టిన వెంటనే చాలా మంది కూడా మాత్రం లాక్డౌన్ పెట్టడం బాగా మంచిగా అనిపించదు. అంటే కరిపేది సాయంత్రం వరకు 6 గంటలకు బంద్ పెట్టడం బాగుంటుంది, కానీ పగులు కూడా ఈ లాక్డౌన్ పెట్టడం అందరూ ఇంకా ఆర్థిక పరిస్థితులు అయిపోతారు. జనంలో బతకడం చాలా కష్టం, ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఇది చాలా జాగ్రత్త ఉంటుంది, ఎడంగా ఉండి పని తీసుకుని పడడానికి చాలా ఇబ్బంది అవుతుంది లాక్డౌన్ పెట్టడం. అనలాంటి ఎవరో ఒకరు రండి, అనలాంటి ఏదో పని తీసుకుని బతకదు. పూర్తి లాక్డౌన్ పెడితే మొత్తం అందరూ బతకడం చాలా కష్టంగా ఉంటుంది. అంటే నైట్ కరిపేట సాయంత్రం వరకు 6 గంటల వరకు నుంచి ఈ బంద్ పెట్టడం బాగుంటుంది. కానీ తగ్గుతూనే ఉంటుంది, సామాన్య ప్రజలు మాత్రం చాలా భారంగా ఉండదు. అదే లాక్డౌన్ పెడితేనన్నా మాకు జీఎస్టీ మేము రోల్ ఉడుస్తాము. మాకు అందరు గేట్లు పెట్టుకుంటారు, మాకు మంచి నీళ్ళు ఉండయి, తిననికి ఏమి ఉండదు చేయదు, మళ్ళీ ఎండ కొడుతుంది, మళ్ళీ ఇళ్ళకి రేలు కట్టుకోలే అవి కట్టుకోలే, రానికి పోనీ కష్టము. లాక్డౌన్ పెడితే ఇవ్వలేవ్వరు నీళ్ళు, మంచి నీళ్ళు ఇయ్యరు, మంచికి తలగనియ్యరు. బిల్డింగ్లో అన్ని మూసుకుంటారు, గేట్లు రోళ్ళు బయటికి వెళ్ళరు అసలు. అసలు కూర్చోగడితే కూర్చొని ఇక్కడ లేవుండి అని అంటారు, లేవుండి ఇది ఎందుకు కూర్చున్నారు అని అంటారు. మా పరిస్థితులు ఏమి అట్లా ఉన్నాయి. పెట్టినా పెడితే ఏందంటే ఒక 10 రూపాయలు సంపాదించుకుంటాం కదా సార్. ఇంట్లో ఉంటే మాకు ఉద్యోగాలకు జీతాలు రావు, పోవడం రావాలంటే పెట్రోల్ దొరకదు మాకు, టైంకు బస్సులు దొరకవు, ఆటోలు ఉండవు. మళ్ళీ మేము ఎట్లా డ్యూటీలు చేసుకొని బతకాలి? హెచ్ఎంసీ వాళ్ళ డ్యూటీ ఇది మాది. చాలా ఘోరం, ఇంట్లో పేలు 20 వేలు అయినా సరిపోవట్లేదు మాకు. అప్పులు చేసి సొమ్ములు గిరువు పెట్టుకొని అట్లనే 1-2 సంవత్సరాలు గడుపుకుంటున్నాం. ఇక పిల్లలు ఉన్నారు, పిల్లలకు ఉద్యోగాలు చదువులు లేకుండా ఇంట్లో ఉన్నారు.
కరోనాలోనే పిల్లలు ఇక్కడ ఓట్లేదు, మగ పిల్లలకు ఉద్యోగాలు లేవు. వాళ్ళందరినీ నేనే ఒకదాన్ని చేసుకొని పిల్లలు నడిపించుకున్న బతుకుతున్నా. ఇక అట్లా అయితే మా మన ఇంటి రెంట్ కట్టాలన్నా ఇబ్బంది, మన ఏ పనికి పోవాలన్నా ఇబ్బంది. ఇప్పుడు లాక్డౌన్ పెడితే ఏమవుతుంది అన్న ఆయనకు? గవర్నమెంట్ లాస్ అవుతుంది కదా. ఇప్పుడు మాకు లేబర్కైనా కానీ, ఇప్పుడు మన లేబర్కి మనకు అద్దానా? ఇప్పుడు మనం బతకాలంటే ఇప్పుడు రూమ్ రెంట్లు ఏం కడతాం? ఇప్పుడు ఇదంతా ఏం కడతాం? ఇదంతా ఏం చెప్తాం? పెట్టేం లాభం, పెట్టకేం లాభం. జనం కట్టినా ఉంటారు, కట్టినా పోతారు. మరి అదే మారుతారు కదా. ఇప్పటిలాగా పెడితే అట్లా ఉంటాయి కదా. ఇది లేకుండా వాళ్ళకే పిచ్చిలు వస్తుంది. కళ్ళు కంబళ్ళు లేకుండా వాళ్ళ కరోనా అందరు లేని చేయాలి. కళ్ళు కంబళ్ళు బంద్ అయినా పిచ్చి కరోనా, మందు లేకున్నా కరోనా, జ్వరం వచ్చిన కరోనా తగ్గచ్చు. ఇప్పుడు వాడు పిచ్చిలేసిపోయాడు, ఇప్పుడు వాడు తిరుగుతాడు రోడ్డు మీద. లాక్డౌన్ పెడితే ఏమన్నా పెడితే ఏం లేదు, లాక్డౌన్ పెట్టలేదు. బంద్ చేసిన తర్వాతనే లాక్డౌన్ పెట్టమని చెప్పండి. అంతేగాని ఆడ ఉంచబులు పెట్టుకుని లాక్డౌన్ పెడితే ఆడ ఏమి లాభం? ఎక్కడ బంద్ అయిపోతుంది? అది కుల్లా పెట్టితే అసలు 24 అవర్స్ ఇదేమో బంద్ చేస్తాను అంటారు. ఎట్లా బంద్ అవుతుంది? ఇది 8 చెప్పేది సార్. పోయింది సార్, బంద్ అవ్వలేదు. ఇప్పుడు లాక్డౌన్ పెడితే అవి బంద్ అవుతాయి, అన్ని బంద్ వాటి కూడా బంద్ ఉండవు, తీసేస్తారు వాటి కూడా. మాకు 6 గంటల అని చెప్పారు, 8 గంటల అని చెప్పారు, వాళ్ళకి 9 గంటల అని చెప్పారు. అది బంద్ చేస్తే లేబర్ కూడా బాగుపడతారు కదా, అవునా కదా? మరి పని లేకపోతే వస్తుంటే ఊహించలు పని అమ్మ ఊహించలు పని బంద్ చేస్తారు, బార్లు రెస్టారెంట్ ఓపెన్ చేస్తారు. ఎందుకు ఓపెన్ చేయమంటాం? ఓపెన్ చేయమన్నాం మేము, మాకు అవసరం లేదు. అవి బంద్ చేసేయండి, లేబర్కి మంచిగా లాక్డౌన్ పెట్టుకుని పని నడిపిద్దాం, పనులు నడుస్తాయి మంచిగా. అర్థమైందా? మరి చెప్పండి, లాక్డౌన్ పెట్టొద్దు సార్. ఇప్పటికే సముద్రం నుంచి అంతా కొట్టేసింది, ఇప్పటికే మాకు చాలా అప్పులు అయిపోయినాయి. ఇప్పటికే ఇదో కొంచెం నడుస్తున్నా అన్ని 200-300 చేసి ఇప్పుడు ఇంటి సంసారం చేస్తున్నాము. మళ్ళీ లాక్డౌన్ పెడితే ఇప్పుడు దాకా నాకు 1,00,000 అప్పు అయిపోయింది. 7,000 ఫైనాన్స్ కట్టాలి, 7,000 ఇల్లు కిరాయి కట్టాలి, ఇడ్లీలు నడపాలి, ఇవి అంతా బిజినెస్ రన్నింగ్ అయితేనే అవుతుంది. ఇప్పటికే బిజినెస్ చాలా డల్ అయిపోయినాయి, 20% నడుస్తుంది. అది కూడా 20% బంద్ చేస్తే మేము ఎట్లా బతకాలి, ఏం చేయాలి? అసలు కేసీఆర్ అంటే 1,500 ఇస్తాడు, బియ్యం ఇస్తాడని లాక్డౌన్ చేస్తామన్నారు. అది దానికి సరిపోదు. ఇల్లు ఖర్చులు అన్నీ ఉంటాయి, సబ్బులు ఉంటాయి, సరఫ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి సంసారంలో. ఇది చేసి లాక్డౌన్ చేసేస్తే అంటే కాదు, దీనికి ఎట్లయినా కవర్ చేయాలి. కానీ లాక్డౌన్ అంటే చేయొద్దు సార్, ఏమంటే చచ్చిపోతాం లాక్డౌన్ అంటే. ఇప్పుడు మాకు ఎవరు అప్పు ఇస్తలేరు, ఇప్పుడు ఎవ్వరు మాకు దగ్గరికి రాని ఇస్తలేరు. బతకండి, సావండి, ఎట్లయినా చేయండి అని అనుకుంటున్నారంట. ఇది మా పరిస్థితి ఉన్నది. 7,000 ఫైనాన్స్ కట్టాలి ఈ బండిది, 7,000 ఇల్లు కిరాయి కట్టాలి. ఇది ఎక్కడి నుంచి తేవాలి? డైలీ నాకు ఈ కరోనా రాకముందు నాకు డైలీ 1,500 బిజినెస్, ఇప్పుడు 500 బిజినెస్ అయితే లేదు. జనాలే లేవు రోడ్డు మీద, ఎవరికి తీసుకుపోవాలి, ఎక్కడ చేయాలి, ఏం అర్థమైతే లేదు. ఆ గ్యాస్ రేట్ కూడా ఎక్కువ అయిపోయినాయి, అన్ని రేట్లు ఎక్కువ అయిపోయినది. మాకు ఏం అర్థమే అయితే లేదు. ఇవేం డైలీ చేయాలి, తినాలి, మాకు ఏం లేదు, సేవింగ్ లేదు, మాకు ఏం లేదు.